శాంతను ఇప్పుడే వెళ్ళిపోతున్నారు. మన రతన్ టాటాజీ ఇంటి దగ్గరికి వచ్చాము. శాంతనుతో మాట్లాడడానికి ప్రయత్నం అయితే చేసాం, కానీ తను ఇవాళ రెడీగా లేరు మాట్లాడడానికి. తను ఏం చెప్పారంటే, నేను ఆల్రెడీ క్రిమేటరీ దగ్గర, శ్మశాన వాటికి దగ్గర నా మీద ఒక 50 మంది రిపోర్టర్లు పడిపోతే వాళ్ళని తప్పించుకొని ఇంత దూరం వచ్చాను. ఇవాళ అయితే నేను మాట్లాడలేనండి. మీరు హైదరాబాద్ నుంచి వచ్చారంటున్నారు, ఖచ్చితంగా మాట్లాడు, కానీ ఇవాళ మాట్లాడలేనని చెప్తున్నారు. మనం రతన్ టాటాజీ గర్ ఇల్లు ఏదైతే ఉందో అక్కడ బయటే ఉండి మాట్లాడుతున్నాను నేను రైట్ నౌ. శాంతను ఆల్మోస్ట్ మనకి ఇప్పుడే కనిపించారు, కానీ ఇంటర్వ్యూ ఇవ్వడం కష్టం అని చెప్పారు. తన బాధను కూడా మనం అర్థం చేసుకొని కొంచెం ఫోర్స్ చేయలేదు. అంటే ఇలాంటి పరిస్థితుల్లో ఫోర్స్ చేయడం కష్టం. తను ఇవాళ అయితే అసలు నేను మాట్లాడలేదు, తర్వాత మాట్లాడతానని మాత్రం మనకైతే చెప్పారు. ఇప్పుడు మనం ముంబైలో ఉన్నాము. ఇందాక మనం చూపించాము, క్రిమేటరీ దగ్గరికి వెళ్ళాము. రతన్ టాటాజీ, శ్రీ రతన్ టాటాజీ దహన సంస్కారాలు అయితే అయిపోయాయి. ఒకసారి వారి ఇంటి దగ్గరికి వచ్చాము, వారి ఇంటి దగ్గర వాతావరణం చూద్దామని. ఇదిగోండి, మన వెనక కనిపిస్తుంది కదా, ఇదే రతన్ టాటాజీ గారి ఇల్లు. అక్కడ పేరు చూసారా, హలేకాయ్ 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 అని ఉంది. ఇందాకే మనం ఇంటి బయట శాంతను కూడా చూడడం జరిగింది. శాంతను అత్యంత సన్నిహితులు రతన్ టాటాజీ గారికి. ఆయన చిరక్షణాల వరకు ఆయన పక్కనే ఉన్న పర్సన్. మన మీడియాలో చాలా చోట్ల నెట్లో కూడా ఆయన ఫోటో చూసాం, రతన్ టాటా గారి పక్కన. వారి ఇల్లు అయితే ఇలా ఉంది, ఇల్లు చూసారు కదా ఒకసారి, ఇంద్రభవనంలా ఉంది బయట. ప్రస్తుతానికైతే మన ఇంటి దగ్గర బయట ఇక్కడ ఎవరైతే కనిపించట్లేదు. మేబీ క్రిమేషన్ అయిన తర్వాత అందరూ లోపలికి వెళ్ళిపోయినట్టున్నారు. మనకి చుట్టుపక్కల అయితే ఎవరు కనిపించట్లేదు. ఇందాక శాంతనుని అయితే మనం ఇంటి బయట చూడగలిగాం, కానీ శాంతను ఇవాళ ఉన్న పరిస్థితికి నేను మాట్లాడలేదని చెప్పారు. ఇందాక మనం క్రిమేటరీ దగ్గర అయితే కలవడం జరిగింది, కానీ అక్కడ నా మీద ఒక 50 మంది రిపోర్టర్లు పడిపోవడం వల్ల నేను అక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఈవెన్ నా వెహికల్ కూడా అక్కడే వదిలేశానండి, వేరే వాళ్ళలో కార్లు ఎక్కించుకొని రావడం జరిగింది అని చెప్పి. ఇప్పుడే నేనైతే ఇవాళ మాట్లాడలేను, రోజు ఖచ్చితంగా మాట్లాడతానని చెప్పి వెళ్ళిపోయాడు. అందను తను చదువుకునే టైంలో నుండి తన ఉద్యోగం చేసే టైంలో టాటా గారి దగ్గర, రతన్ టాటా గారి దగ్గర ఉద్యోగం చేశాడు. తర్వాత తను కూడా ఒక ఆంటర్ప్రినర్గా మరి ఒక 2-3 స్టార్టప్లు కూడా స్టార్ట్ చేయడం జరిగింది. శివరి రైట్స్, ఆయన క్రిమేషన్ ఆయన ఎలక్ట్రిక్ మిషన్లో ఆయన దహనం జరిగేంత వరకు, ఆయన శరీర దహనం జరిగేంత వరకు శాంతను పక్కనే ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు. మిగతా ఫ్యామిలీ మెంబర్స్ కూడా మనం చూడొచ్చు మన విజన్స్లో కనిపిస్తున్నాయి. ఇంకొకటి నా వెనక ఉంది కదా, ఇదే ఇల్లు ఎంత ప్రశాంతంగా ఉందో. ఇప్పుడే 2-3 కాలు లోపలికి వెళ్ళడం చూస్తున్నాను. ఇంటి దగ్గర అయితే వాతావరణం కామ్గా ఉంది. ఆయన అనుకున్నట్టే నేను సింపుల్గా, ఆయన ఎంత సింపుల్గా ఉన్నారో ఆయన ఇంటి బయట ఆ వాతావరణం కూడా అలాగే ఉంది. అండ్ ఇంకొకటి, ఆయన దహనం జరిగింది కూడా ఒక గవర్నమెంట్ క్రిమేటరీలో. నార్మల్గా రతన్ టాటాజీ గారు లేరు, మన మధ్య లేరు, ఆయన చనిపోయారన్న వార్త తెలిసిన తర్వాత ఆయన దహన సంస్కారాలు ఎలా జరుగుతాయో, ఆయన పార్శీలు కాబట్టి వాళ్ళ పద్ధతుల ద్వారా జరుగుతాయా అని అనుకున్నారు. పార్శీలు నార్మల్గా కాల్చివేయడం అయితే జరగదు, కానీ ఎలక్ట్రిక్ మిషన్లో అయితే ఇవాళ దహనం జరిగింది. ఈ వెనక ఈ బిల్డింగ్, ఈ వాతావరణం అంతా కూడా ఇక్కడ ప్రశాంతంగా ఉంది. ఎంతో హడావిడి లేదు, ఇంటి ముందు ఎక్కువ మంది పోలీసులు లేరు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఈ ఇంటి బ్యాక్ సైడ్లో రతన్ టాటా గారు ఉంటారు. ఇక ఆయన దేహం పొద్దున ఇక్కడ నుండి బయలుదేరి శ్మశాన వాటికి అయితే వెళ్ళింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా బిల్డింగ్, దీనికి బ్యాక్ సైడ్లో ఉంటారు రతన్ టాటాజీ. హాస్పిటల్లో కన్ను మూసిన తర్వాత ఇంటికి తీసుకురావడం, ఇక్కడి నుంచి గ్రౌండ్కి తీసుకెళ్ళడం, అక్కడ నుండి క్రిమేటర్కి తీసుకెళ్ళడం జరిగింది. అది ఇక్కడి నుంచే తీసుకెళ్లారు, ఈ ఇంటి నుండే తీసుకెళ్ళారు.